పనులు మొత్తం ప్రారంభమయ్యాయి. నిన్న సాక్షాత్ సీఎస్ 94 ప్రొక్లెయిన్లతో ఈ జంగిలిగా మారిన అడవిని మొత్తం కూడా 2 రోజుల్లో మార్చేశారు. అన్ని తూములు, ఎలక్ట్రికల్ సామాన్లు, ఆఖరికి పాడైపోయిన మొక్కలను తీసి కొత్త పుష్పాలను పెట్టారు. ఇది ఒక రాజధాని సౌధం. ఈ రోజున పని కట్టుకుని సీడ్ యాక్సెస్ రోడ్డుకి నేను వచ్చి బాలకోట వచ్చి మాట్లాడుతున్నాడంటే, ఎందుకంటే మేము ఉత్తరాంధ్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైకాపా నాయకులకి, రాయలసీమలో ఉన్న వైకాపా నాయకులకి ఏముంది ఆ రాజధానిలో బాలకోటయ్య, శ్మశానం తప్ప అక్కడ ఏదో ఎడారి తప్ప అన్నారు. చూడండి, నా కళ్ళల్లో ఒత్తిరేసుకొని లేదంటే ఏమైనా పొలాలుంటే కళ్ళల్లో బొడుచుకున్నాను. చూడండి, మీరన్న ఈ శ్మశానం, మీరన్న ఎడారి, ఆ బొత్స సత్యనారాయణ గారు కాని, ఆ సీది రప్పలరాజు గారు కాని, ఆఖరికి ఈ గడ్డ మీద పుట్టిన అంబట రాంబాబు గారు కాని ఒక దుర్మార్గమైన ప్రేలాపాలను చేశారు, ఒక చక్కని రాజధానిని నాశనం చేశారు. ఆ నాశనానికి వినాశకాలే ఎపరే బుద్ధిదని చెప్పి ఎగిరిపోయారు. యుగంధర్ గారు 151 సీట్ల మధ్యన 5 తీసుకెళ్ళిండు, మీరే తీసుకెళ్లి ఉంటారు రాజధాని రైతులు. ఆ 5 పోయేసరికి 2 పంగనామాలు పెరిగింది. ఇది తప్పనిసరిగా ఇది ఒక గొప్ప విషయం. ఎందుకంటే మేము ఈ రహదారుల మీద ఒకచాం, ఇక్కడ పాములు దొరుకుతుంటే ఏడ్చాం, గేదెలో గొర్రెలో పేడకళ్ళు మేము కల్లార చూశాం మేము. కాబట్టి ఈ అద్భుతమైన ఈ యొక్క ఆనందకరమైన దృశ్యాన్ని రాష్ట్ర ప్రజలు పెంచుకోవడం కోసం నేను ఈ సీడ్ యాక్సిస్ రోడ్డులోకి వచ్చేసి మీతో సంభాషించడం కోసం, మీడియా మిత్రులు కూడా చెప్పడం కోసం చేస్తున్నాను. ఇది రాజధాని అంటే ఇక చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆగమనంలో దేదీప్యమానంగా 28 రాష్ట్రాల ముందు తలెత్తుకొని నిలబడే సగర్వమైన రాజధాని అవుతుంది. ఇంకా మరొకటి వచ్చేసి ఈ రాజధానిని తీసి ఈ సందులో పెడతా, ఆ సందులో పెడతా, నెత్తిన పెట్టుకుని ఎత్తుకుపోతా, గంపలో పెట్టి ఎత్తుకుపోతానంటే దోవల తీరుస్తాడు ఓటర్లు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దోవల తీరుస్తాడు. కాళ్ళు చేతులు విరిచి కట్టి కుడివైపు చూసుకుంటే ఆడవాలి, ఎడవైపు చూసుకుంటే ఆడవాలి, కన్నీళ్లు తప్ప ఏమి ఉండదు. కవర్దార్ రాజధాని జోలికి వస్తే నాశనం అయిపోతాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.